हाय फ्रेंड्स अंदर एला अंदर बहुत अंदर मन उजु नो उसीरकायल पचड़ी उसीरकायल सीजन बाग वस्ताई कदा पचड़ी पटे टाइम अंत मन की कोई तक उन्नाई आ कोलता कट्टे चलता कोलता संवसर पाट नि पचड़ मेरी रही चूद मुझे स्टवे वाटर पटेको चंतपंड तंदर ना गुज्जुस्तम कोसम वाटर वस्तना आटर हीटे इधन पाव किलो पाव किलो मानिक उसीरकायल कदा मानिक उसीरकायल की पाव किलो पट्टी अंदकने मानिक कोई तग्नाई का बट्टी कोई याबी ग्रामेपंड वाटर वीटे वाटर पोसेको उसीरकायल की नून प्रिपेर वाटर मरीनाई एंकंटे चंतपंड तुंदर पीस वी अदे चूप्त कोसम इला तुंदर अवटों कोसम लेकिन मुदे नाबेक वाट गुज्जे नैन का बट्टी चूपस्ना इलाइना तुंदर पने तुंदर नाने चंतपंड प्रिपेर मन बाडी पटेको नैन मानिक की केजी नून को केजी नून पे आई ड्री फाइट यानी तालिंप सरपोदी एक्व पुप नूने वाली पचल वे पुप नून संवर पाट नि संवसर पाट नि आर ने कलर चेंज अव स्टैल्लो केजी बोस नून उसीरकायल की एगिपते तालिंपकस पन अंदर नाइन फ्रेंड्स चंतपंड तुंदर नातों कोसम अट वेड़ नील का एंकं मन उड़को पचल पड़ उड़को इट जल्लेको पीसल इला चंतपंड पुलिस वादी स्टवी इध मत वेस्ट मतलब तीस उसीरकायने अवतल स्टवी उसीरकायको नून वीटे ना वेट लास फुड तीन चूपस्ना प्रिपेर चूपस्ता इंकोसारी पन्टे तिटा ब्लैक राइस इडली कोरा आकोरा टमाटा पचिमिर्ची ओन पचिमिर्चे पुप स्पून पुप इधे वेट लास पन्टे तीन हेल्दी वेट लास ब्लैक राइस यानी रेड राइस यानी ब्राउन राइस यानी इंकोसारी चूप सरना उसीरकायल उसीरकायल तीद इलाडावल वेवाली इलाडावल वेवाले उसीरकाय चक् चदर संवसमें उसीरकाय चक् चदर असल संवसम अट्ला उड़ी उसीरकाय उसीरकाय अट्ला उड़ते बहुत चंतपंड उड़को चक्कर इला उड़ चंतपंड इला उड़ते कटन चक् नील नील लेकिन चक्कर निलवुटद चटनी संवसर पाट निबी मन अभी कट कोल तो कटे नूने नूने पोपेना एंकंटे सल कदा वेड़गा उ कलर चेंज तुंदर ब्लैक चटनील अभी सलारे पे अंकने आलस्य अवक उसम ने नून वीटे वीटे दिशा उसीरकायलो पक्ना ओ पक्ने नून का नैन कावास तालीम दिशा कावास पचिपु आवा चुनल पट्टी चुनल पाल कोई एंड मुर्ची नून का
సాగినాక బాగా వీటి ఎక్కినాక తాలింపు దినుసులు కట్టేసి వీటిని కట్టేసేసి వేసేసుకోవాలి. ఆ నూనెలోనే కాగిపోతాయి. స్టవ్ ఆఫ్ చేసేసేయచ్చు. ముందు చిన్న ఉల్లిపాయలు వేస్తున్నా నేను. స్టవ్ ఆఫ్ చేసేసాను. పచ్చిపప్పు వేసేసాను. ఎండుమిర్చి లాస్ట్లో వేస్తాయి ఎందుకంటే మాడిపోతాయి. ఆవాలు వేస్తున్నాను. తాలింపు దినుసులు స్టవ్ మాత్రం నేను ఆపేసాయి. ఆపేసినాక వేసుకోవాలి లేకపోతే ఊరిని మాడిపోతాయి. ఆ కాగిన మరిగిన నూనెలోనే ఉండాలి. వేగుతున్నాయి చూసారా. పర్ఫెక్ట్ కొలతల్లో చేసుకుంటే బాగుండేది ఫ్రెండ్స్. చట్నీ సంవత్సరం పాటు నిల్వ ఉండేది. నిల్వ చట్నీలు కాబట్టి పచ్చిపప్పు కూడా కొంచెం లైట్గా వేగినాయి కాబట్టి ఈలో ఎండుమిర్చి వేస్తుంది. ఆ నూనెలోనే వేగిపోతాయి. నూనె మరిగింది. ఉసిరిగాయలు చల్లారిపోతా ఉంటాయి. ఉసిరిగాయలు నూనె కూడా చల్లారి పెట్టేసేస్తున్నాను. ఇంకొంచెం ఉన్న ఏగలోకి ఇవన్నీ చల్లారిపోతాయి. ఉసిరిగాయలు కూడా పోసేసేస్తాను. అన్నీ రెడీ అయిపోయినాయి. కలుపుకుంటా ఆవాలు, ఆవుపిండి, మెంతిపిండి, కారం. ఇదైతే నేను కళ్ళుప్పు కొలత వేసుకుని మిక్సీ పట్టేసుకుని ఎండబెట్టేసేసుకున్నా. కళ్ళుప్పే కరెక్ట్ సాల్ట్ కన్నా. ఉసిరికాయలు కూడా ఫ్రై అయిపోయి చల్లగా అయిపోయి మగ్గిపోయింది. ఇట్లా ఉండాలి ఉసిరికాయ. ఇట్లా ఇట్లా ఉంటే ఉడికిపోయినట్టు కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉన్నట్టు. నూనె కూడా చల్లారిపోయింది. ఇది తాలింపు దినుసులు. చింతపండు చల్లారిపోయింది. ఇవన్నీ కలుపుతూ చూపిస్తాను ఇక నేను మీకు చూపిస్తాను. ఆవుపిండి మొత్తం వేసుకోండి. ఆవుపిండి, మెంతిపిండి. నేను మానిక్కి తీసుకున్నా సాల్ట్. అయితే మానిక్కి సాల్ట్ పొలిచేసుకున్న బట్టి కళ్ళుప్పు అయితే కొంచెం తగ్గించేసేసి నేను కదమది వేసేసాను. ఎందుకంటే నేను మానికి లేదు కదా. ఇది తీసేసా. ఇది వేస్తున్నా అంటే మూడు గిద్దలకి మూడు మానికి వచ్చి మూడు గిద్దలు వేసుకోవాలి. మూడు గిద్దల ఉప్పు, మూడు గిద్దల కారం, మెంతిపిండి, ఆవుపిండి, తాలింపు దినుసులు. అయితే మూడు గిద్దల కారం వేయింది నేను. ఇప్పుడు మీకు సాల్ట్ కాబట్టి తెలియలేదు కాబట్టి నేను కారం చూపిస్తాను. కళ్ళుప్పుతో నేను పొడి పెట్టాను కాబట్టి ఇది అరసాల గ్లాస్. కరెక్ట్గా సంవత్సరం పాటు నిల్వ ఉండిద్ది పచ్చడి. గిద్దలు తక్కువగా వేస్తున్నాం. సాల్ట్ ఎంత వేసుకున్నామో కారం కూడా అంతే వేసుకోవాలి. గిద్దలు తక్కువగా వేస్తున్నాం. తర్వాత చింతపండు వేస్తాం. చింతపండు అది ఇది నూనె. అందుకని ఫస్ట్ కలిపేసేసుకోవాలి. చేయబెట్టే కలుపుకోవాలి. కానీ నేను చేయబెట్టి కలిపేసేస్తాను. అట్లయితే నేను అంతా కలిసినట్టు అనిపించింది నాకు. చేయబెట్టే కలిపేస్తాను. అన్నిటికీ కరెక్ట్గా పట్టిద్ది అనమాట చేయబెట్టి కలుపుకుంటే. సంవత్సరం పాటు నెల ఉండిద్ది ఆవకాయ. నూనె పోస్తున్నాను. మిరగాయలు కానీ చిన్న ఉల్లిపాయలు కానీ చాలా ఏగితే చాలా బాగుంటాయి. నిలవ పచ్చడికి మిరగాయ ఎక్కువ టేస్ట్ వచ్చింది. నిలవ పచ్చడికి నిలవ పచ్చడిలో నూనె ఎక్కువ పోసుకోవాలి ఫ్రెండ్స్. నూనె ఎక్కువ వేసుకుంటే బాగుంటాయి. చాలా బాగుంటుంది. కలుపుతుంటే నేను రేట్లు నీళ్ళు ఊరిపోతుంది. కానీ నేను తినకూడదు కదా. తర్వాత తింటా ఆగిన చల్లారిపోతేనే బాగుంటుంది పచ్చడి. నూనె కలర్ చేంజ్ అవ్వదు. మీకు పదే పదే చెబుతున్నానని కాదు, మీకు తెలుసు అనుకో.
కానీ ఇట్లా ట్రై చేసి చూడండి ఒకసారి. ఉసిరికాయ నిలవ పచ్చడి మొత్తం తీస్తా. ఉసిరికాయ నిలవ పచ్చడి రెడీ అయిపోయింది. పచ్చడి ఇది ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఓ రెండు రోజుల పాటు నిలువ ఉంటే బాగా నూనె బాగా పైకి తేలిద్ది, చాలా బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది. ట్రై చేయండి ఫ్రెండ్. యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేస్తున్నాను. ఎర్రగడ్డ పొద్దుగా ఎవడైనా పడిద్ది లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వాసనకి బాగా నోరూరిపోతుంది. బాయ్ ఫ్రెండ్స్.